హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కు బాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు దసరా పండుగ, ఈరోజు మన ఇండియన్ కిచెన్ ప్రేక్షకులకి ఒక సరికొత్తగా స్వీట్ చూపిస్తాను అని చెప్పి స్వప్న వైట్ల గారు వాళ్ళ కిచెన్కి రమ్మన్నారు. స్వప్న వైట్ల కిచెన్ తెలుసు కదా మీ అందరికీ. సో ఆవిడ ఏం వండి చూపిస్తారో నేను చూసి తిని అది ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. సో లెట్స్ గో ఇన్. హలో చెక్కు గారు, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. యాక్చువల్లీ మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. చక్కగా పండుగ రోజు మా ఇంటికి వచ్చారు, మంచి స్వీట్ చేసి పెడతాను. ముందు మా కిచెన్ లోకి వెళ్దాం. తప్పకుండా, స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తేనే మీరు మంచి స్వీట్ బాయ్ లాగా అనిపిస్తున్నారు. ఇంతకీ ఏం స్వీట్ అని అడగరా? ఈ స్వీట్ స్వీటే అండి. సో మొత్తానికి మీ కిచెన్ చాలా బాగుందండి, అందంగా ఉంది. ఇక్కడేనా మీరు రెగ్యులర్ గా మాట్లాడేది? అక్కడ వంట చేస్తాం, ఇక్కడ మా వాళ్ళతో మాట్లాడతాం. ఇది యాక్చువల్లీ మీ వీడియోలో చూశాను నేను, కనిపిస్తూ ఉంటది. సో మొత్తానికి అయితే స్వీట్ అన్నారు, క్యారెట్ హల్వా. అదే క్యారెట్ హల్వా ఇష్టమా మీకు? మామూలుగా కాదు, క్యారెట్ కూడా తురుముకొని రెడీ పెట్టుకున్నారు. అన్ని రెడీకి పెట్టాను. ఆకలిస్తుంది నాకు. ఫస్ట్ మనం వంట వండేద్దామండి ఫస్ట్. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఎస్ చూసాను. ఎస్, తురిమిన క్యారెట్, జీడిపప్పు, బాదాం పప్పు, కండెన్స్డ్ మిల్క్, ఇలాచీ పౌడర్, చక్కెర, నెయ్యి, కలాకాన్. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఎప్. ఇన్ని రోజులు మీరు యూట్యూబ్ లో ఈ వీడియోలు చూస్తూ ఉంటారు కదా, ఆ కిచెన్ ఇదే అనమాట. ఆవిడది స్వప్న గారి కిచెన్, చాలా ఇష్టపడి కట్టించుకున్న కిచెన్ ఇది. ఈ మధ్యలో టేబుల్ టాప్ ఉంది కదా, యుఎస్ లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఇలాగే ఉండేదన్నమాట. సో అప్పుడే డిసైడ్ అయ్యామా ఆయన అడిగాను అనమాట. కిచెన్ లో ఇలా మధ్యలో ఉంటే కట్టింగ్ అయినా లేదు. నేను ఇండియాకి వచ్చి లాస్ట్ 1 ఇయర్ ముందే స్టార్ట్ చేశాను, బట్ ఈటీవీ అభిరుచి లో ముందు నుండే వస్తుంది. సో ఈ ఐడియా ప్రకారంగా ఇది చేయించుకున్నారా? కట్టింగ్ లో గిట్టింగ్ లో పిండి పిచ్చుకోవడం ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తుంటారు. వంట మనకి ఇక్కడ చేస్తారు. వచ్చేయండి మనం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు క్యారెట్ హల్వా అండి. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. బా, ప్రతి ఎపిసోడ్ లో ఇదే పంచ్ నాకు. ఓకే, అండ్ ఫస్ట్ డ్రై, నేను ఈజీ ప్రాసెస్ చెప్తాను, పెద్ద ప్రాసెస్ ఎప్పుడు చేయను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఏ నెయ్యి అండి ఇది? కొంచెం బ్రౌనిష్ కలర్ లో. ఇది ఇంట్లో నేను చేసిందే, ఎప్పుడు ఇంట్లో మనమే చేస్తాము. ఓ ఓకే. సో ఇప్పుడు బాదామా? ఆ బాదామే, మన ఇష్టం. కిస్మిస్ ఏమైనా వేసుకోవచ్చు. ఓకే, డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్. యా, అండ్ జీడిపప్పు ఎక్కువ వేస్తున్నాను. ఆ మాత్రం ఉండాలండి పండగ అంటే మరి. ఎస్, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా ఇలా ఓకే రోస్ట్ చేసుకోవాలి. ఏ స్వీట్ లో అయినా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది కదా. కిస్మిస్ అయితే ఎందుకు? మీరు పిల్లలు తినరు, మా ఆయనకి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదు. మీరు ఉండదు నాకు కోసం కదా, నాకు ఇష్టం కదా, ఏజ్ కదా. యాక్చువల్లీ ఇంట్లో లేవు అది. యాక్చువల్లీ బ్లాక్ కిస్మిస్ ఉన్నాయి, బ్రౌన్ అసలు తేను. ఓన్లీ బ్లాక్ కిస్మిస్ ని మంచి బాయిల్ చేసి జ్యూస్ చేసి తాగుతారు రోజు. చాలా మంచిది, మంచిది ఐరన్, ఐరన్, బ్లడ్ కూడా ఎక్కువ వచ్చింది అని చెప్పి. అవును, హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. బ్లాక్ క్రిస్మస్ ఎప్పుడైనా సరే స్వీట్ లో వేయడానికి అంత బాగుండదు, బ్రౌనే బాగుంటాయి. లైట్ గోల్డ్ కలర్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కువైతే నేను జీడిపప్పు ఇంకా బాదాం ఎక్కువగా యూస్ చేస్తాను, బట్ ఇందులో మన ఇష్టం ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఇవి చక్కగా వేగాయి, ఇప్పుడు వీటిని తీసుకోవాలి. కొంచెం ఇందులో వేడి ఉంటుంది కదా, ఒకసారి మనం తీసిన తర్వాత కూడా అవి వేగిపోతాయి అన్నమాట. వేడికి ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేగినా బాగుండదు, తక్కువ వేగినా కూడా బాగుండదు. స్వప్న గారి కిచెన్ లో ఇలాంటి చిట్కాలు చాలా తెలుసుకుందాం మనం ఇంకా ముందు ముందు. ఇప్పుడు జస్ట్ ఒకటే ఒక ఐటమ్ కు 2 చిట్కాలు వచ్చినాయి. ఒకటి బ్లాక్ గ్రేప్స్, ఇంకోటి ఎక్కువసేపు వేగించకూడదు అనేది. సో మళ్ళీ నెయ్యి మొత్తం ఇందులో వేసేస్తున్నా. స్వీట్ అంటే అనుకున్న నెయ్యి పట్టదులేండి, పడుతుంది, పడాలి. పడకపోతే ఆ స్వీట్ లో ఆ స్మెల్, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ రాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇండియన్ కిచెన్ లో మీరు ఎన్ని రెసిపీస్ చూస్తారో, స్వప్న వైట్ల ఛానల్లో ఇలాంటి టిప్స్ కావాలి అన్నా, మంచి మంచి రెసిపీస్ కావాలన్నా ఇప్పుడు 2 ఛానల్లో చూడొచ్చు హ్యాపీగా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్యారెట్ తురుము వేసేస్తున్నాను. మామూలుగా చాలా మంది ఇందులో క్యారెట్ జ్యూస్ తీసేస్తారు, అస్సలు తీయకూడదు.
డైరెక్ట్ గా వేసారు కదా ఆ మజా వస్తది అంటే టైం చాలా పడుతుంది వేగడానికి కుక్ చేయడానికి అంటారు కానీ దాంతోనే ఆ టేస్ట్ వస్తుంది అదే ఆ మజా నీకు ఉచిగా రాదు అవును అంటే ఏదో కొంచెం వంట టచ్ ఉన్నట్టుంది అంటే వండిస్తున్నాం కదా ఆ మాత్రం అది బేసిక్ వంట సెన్స్ అండి ఇప్పుడు కామన్ సెన్స్ అలాంటి ఉంటాయి కదా ఇది వంట సెన్స్ అన్నమాట ఆ ఓకే ఏంటండి అంటే మామూలుగా మేము మాకు దంచడాలు చెక్కడాలు బాగా అలవాటు వాట్ ఇస్ దిస్ చెక్కు బాయ్ నథింగ్ అండి దట్స్ మై నేమ్ అంతే ఇప్పుడు మీది ఎట్లా స్వప్న అని పేరు మీది నాది అలా చెక్కు అని పేరు అంతే ఇంకా మా పురాణందరూ బాయ్ బాయ్ అంటుంటే అట్లా అయిపోయింది అలిగించేది ఇక అట్లా ఫేమస్ అయిపోయింది బేసిక్గా మనిషికి తెలంగాణ మాట్లాడతారా మాట్లాడతాను ఇష్టమా ఇష్టమే లేదు ఈడ బట్టి పెరిగినాం కాబట్టి ఇక ఇదే భాష వస్తుంది ఇక వేరే భాష రమ్మంటే రాదు కదా అంటే ఎట్లా యాంకర్ అయ్యావు చెక్కు ఏదో అట్లా ఎవడో తీసుకొచ్చిన ఏదో బాగా మాట్లాడుతున్నావు వచ్చి మా ఛానల్లో మాట్లాడవాయా వాగవాయా అంటే అట్లా వాగుతూ 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 అలా యాంకర్ అయిపోయా అంతే పెద్దగా యాంకర్ అవ్వాలని పెద్దగా ఏమి ఇది లేకుండా కానీ ఒక్కసారి మనం ఇక్కడ ఇలా అలవాటు అయిన తర్వాత అది బ్లడ్ మొత్తం పాకిపోయి అంత యాంకర్ అనేది ఒక క్రేజ్ కదా అసలు ఫీల్ బాగుంటుంది అంటే బాగుంటుంది కాకపోతే ఒకసారి ఒకటే కైండ్ ఆఫ్ షో చేయాలి అంటే కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది కొంచెం హట్కే చేస్తే కూడా మనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది రెగ్యులర్తో పాటు అప్పుడప్పుడు ఫర్ ఎక్స్చేంజ్ చేయాలి మీరు ఎగ్జాక్ట్లీ ఆ బాక్స్ లో నుండి బయటికి రావాలి అని వచ్చిందే స్వప్న వైట్ల అన్నమాట స్వప్న అనేది ఏంటంటే అందరికి ఒక షెఫ్ గానే తెలుసు కానీ నేను చాలా చేయగలను బాగా డ్రైవ్ చేస్తాను అండ్ ఫుడ్ రివ్యూ మంచిగా ఇవ్వగలను అండ్ సో మెనీ థింగ్స్ ఐ కెన్ డూ అండి అది చెప్పడానికే మేము స్వప్న వైట్ల ఛానల్ ఓపెన్ చేసాము అండ్ ఇప్పుడు మీరు ఇంత దూరం రావడానికైతే స్వప్న వైట్ల ఛానల్ వన్ ఆఫ్ ది రీజన్ కదా మీ వీడియో చాలా బాగున్నాయండి అంటే చాలా ఈజీగా అర్థమైపోయేలాగా కాంప్లికేటెడ్గా కాకుండా ఇంట్లో దొరికే రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తోనే ఒక మంచి టేస్టీ ఒక వండర్ఫుల్ రెసిపీ ఏదైనా కావాలి సపోజ్ రీసెంట్గా మీద ఒకటి బాదుషా రెసిపీ చూసాను అవును 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 ఏంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లో ఉండే ఐటమ్స్ మొత్తం అన్నీ వేసారు పిసికారు దాన్ని వండలుగా చేశారు మధ్యలో హోల్ ఎట్టారు బాదుషాలాగా దాన్ని ఇచ్చేసేసారు చాలా ఈజీగా అయిపోయింది చూస్తుంటే వంత ఇంత ఈజీగా చేసుకోవచ్చా ఆ వీడియోలో చూసినంత ఈజీగా అని మనకు అనిపించాలంటారు కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది దూరు తీరుతుంది ఎంత అని ఎందుకంటే మీరు చూసి ఆ వీడియోలో ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అవన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ ప్రాసెస్ అంతా మీరు చేశారు కదా చూసే వాళ్ళకి బాగుంటుంది అదే ఇంత ఈజీగా 8 మినిట్స్లో బాధ చేసుకోవచ్చా అన్నట్టు ఉంటుంది దాని వెనక కష్టం ఏంటో మీరు సో కాదండి మీరు చెఫ్ అన్నారు కదా చెఫ్ ఎలా అయ్యారంటే ప్రతి హౌస్ మేకర్ చెఫే ఇంట్లో అందరికి వండుతారు కాబట్టి అంటే మీరు ప్రొఫెషనల్ గా చెఫ్ అంటే ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ అలాంటిది ఏదైనా చేసి హోటల్స్ లేకుండా వర్క్ చేశారా అంటే ఎలా చెఫ్ బేసిక్గా ఏంటంటే నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా పీజీలో ఏం చేద్దాము అంటుంటే అప్పుడు సోషల్ మీడియా ఇంత లేదు టీవీలో అలా వస్తుందన్నమాట హోటల్ మేనేజ్మెంట్ అనేది ఐఐహెచ్ఎం దిల్షుక్ నగర్లో ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా డిగ్రీ ఇంటర్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు అప్పుడు మా డాడీ నువ్వు వంటలు బాగా చేస్తావు మరి ఏమైనా జాయిన్ అవుతావా అని ఊరికే జోక్గా అన్నాడు నిజంగా డాడీకి ఇష్టం లేకుండే కానీ అది నేను సీరియస్గా తీసుకొని అప్పుడు 50,000 వన్ అండ్ హాఫ్ ఇయర్కి కట్టాలి అనేది చాలా పెద్ద అమౌంట్ అనమాట సో డాడీని అడిగాను డాడీ వదిలే నేను ఊరికనే అన్నాను హోటల్ మేనేజ్మెంట్ చేసిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అసలు అది కరెక్ట్ ఫీల్డే కాదు నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నా చాలు అన్నాడు కానీ చాలా ఒక 2 రోజులు అన్నం తినకుండా ఉపవాసం ఉండి డాడీతో జాయిన్ చేసుకున్నాను 1.5 ఇయర్ చదువుకొని తర్వాత గ్రీన్ పార్క్లో నాకు జాబ్ వచ్చింది ట్రైనింగ్ చేసేటప్పుడు సో అట్లా జాబ్ చేస్తున్నాను 6 మంత్స్ చేసిన తర్వాత మా ఆయన సంబంధం వచ్చింది మా ఆయన నచ్చేశాడు పెళ్లి చేసుకున్నాను వెంటనే యూకే వెళ్ళాను అక్కడ కూడా టింబర్ టాప్ అపార్ట్మెంట్స్ అనేసి ఒక హోటల్ రోజ్ మేరీ దాని ఓనర్ అనమాట అక్కడ కొన్ని కాంటినెంటల్ వంటలు నేర్చుకున్నాను అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ పులిహోరలు దద్దోజనాలు బిర్యానీ అవన్నీ చేసి పెట్టి కొన్ని రోజులు అక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వచ్చి యాక్చువల్లీ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు సంజయ్ తుమ్మ గారు సో ఆయన వల్ల నేను మీడియాలోకి వచ్చాను అనమాట అది సో ఇట్లా మంచి క్యారెట్ మంచి అరోమా వస్తుందా అరోమా బయటకు వచ్చేంత వరకు క్యారెట్ అరోమా వస్తుంది యాక్చువల్లీ నెయ్యిలోనే కదా అదే ఆ అరోమానే వస్తుంది అంటున్నాను మీరు ఎందుకు అంత ఏదో మనం ఏదో చీట్ చేస్తున్నట్టు నెయ్యిలోనే కదా వేయిస్తున్నాం అని చెప్పి అంటున్నారు మీరు అంటే వంట అంటే చాలా ఇష్టం చెక్కు అంటే చాలా చాలా ఇష్టం అండి సీరియస్లీ నాకు బాగా వండి పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను బాగా తింటూ ఉంటాను అనమాట రెగ్యులర్గా ఇట్లా వంటల ప్రోగ్రామ్కి వెళ్ళి చేస్తుంటారా మీరు నా ప్రోగ్రామ్ చూస్తలేరా అయితే ఇది యాక్చువల్లీ డౌట్ పెద్ద డౌట్ ఆవిడికి సి ఇట్లా కలపడం కానీ ఇట్లా అంటే ఎంత ఈజీ అయిపోతుంది తెలుసా స్మార్ట్ వర్క్ అంటారు దీన్ని
సో ఇప్పుడు క్యారెట్ మంచిగా వేగింది కదా లేదు మీకు అరోమా ఫీల్ అవ్వాలి మంచి నెయ్యిలో వేగిన అరోమా అది మనకి తెలియాలన్నమాట సో అప్పుడు ఆల్రెడీ కాచుకున్న పాలు ఇక్కడ ఉన్నాయి ఇందులో వేసేస్తున్నా క్యారెట్ మునిగేంత వరకు వేసుకోవాలి మంచి చిక్కటి పాలు ఇప్పుడు చూడండి ఆ కలర్ నా సొక్క కలర్ సేమ్ టు సేమ్ ఉంది మేమేం ప్లాన్ చేసుకోలేదు అసలు నేను రెసిపీ ఏంటి అని కూడా చెప్పలేదు ఆయనే వేసుకొచ్చారు ఆ కలర్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ పాలు పోసేసి చాలా సేపు ఉడికిస్తారు కానీ మెత్త కాదు చాలా టైం పడుతుంది అప్పుడు మనం ఇలా కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయాలన్నమాట ఇది యూస్ చేయడం వల్ల ఇవి పాలు బాగా మరిగించి దగ్గరకు వచ్చినవే కండెన్స్డ్ మిల్క్ సో ఆ టేస్ట్ అండ్ తొందరగా అయిపోవడానికి ఎప్పుడైనా కండెన్స్డ్ మిల్క్ వేస్తే కనుక ఫాస్ట్గా అయిపోతుంది ఎస్ ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ ఒకసారి వన్స్ ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి అయితే చక్కెర ఫుల్గా వేయట్లేదు క్యారెట్ తురుమ ఎంత తీసుకుంటున్నామో అందులో సగం షుగర్ వేసుకుంటాం మనం సో కొంచెం చక్కెర వేసాను అండ్ కండెన్స్డ్ మిల్క్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ మిల్క్ ఎక్కువ అవసరం లేదు కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ వాడేకనే బదులు మనం నార్మల్ గానే పాలు కొంచెం గట్టిగా తగిలిస్తే బాగుంటదేమో అట్లా కూడా చేసుకోవచ్చు మరి మొత్తం మెత్తగా అయిపోద్ది అంటారా మెత్తగా ఏం అవ్వదండి టైం ఎక్కువ పడుతుంది అంతే ఓకే మీకు జల్లి ఇంట్లో క్యారెట్ హల్వా చేసుకొని తినాలంటే మీరు కండెన్స్డ్ మిల్క్ వాడుకోండి అంతే సింపుల్ చిట్కా సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకొక 2 మినిట్స్ ఇంకా లాస్ట్లో మనం ఇలాచి పొడి వేసేయాలి కొంచెం దగ్గరకు వచ్చేస్తే దించేయచ్చు ఇలాచి పొడి వేసిన వెంటనే మంచి అరోమా వచ్చింది కదా సో మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు ఉంచకూడదు క్యారెట్ హల్వా ఇప్పుడు కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే ఆ మిగిలిపోయిన పాలల్లో కూడా ఇవి కూడా ఉడికి తినేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది సో వేసేస్తున్నాను ఇవి కొంచెం లైట్ క్రంచీగా ఉంటే లాస్ట్లో యాడ్ చేస్తేనే బాగుంటుందండి గుమగుమలాడే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది సో కొంచెం చల్లగా అయిన తర్వాత ఎప్పుడైనా క్యారెట్ హల్వా కాస్త చల్లగా అయిన తర్వాతనే టేస్ట్ బాగుంటుంది మరి అట్లా ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని తినకుండా అలా ఉంటే బాగుంటుంది దిస్ ఇస్ ఆల్సో అనదర్ చిట్కా అన్నమాట సో ఇప్పుడు నాకు తెలిసి ఇది అయిపోయింది అయిపోయిందా ఎస్ సో మొత్తానికి అయితే క్యారెట్ హల్వా అయిపోయింది సో రెడీ ఉంది సో ఇప్పుడు లొకేషన్ చేంజ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం మనం సో షిఫ్ట్ అయితే అయిపోయింది మనకి క్యారెట్ హల్వా అయితే ఇది రెగ్యులర్ క్యారెట్ హల్వా ఇందులో కొంచెం కలాకాన్ ఆర్ కోవా వేస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అది స్వప్న కిచెన్ టచ్ అన్నమాట అంతేనా కొంచెం వేస్తాను నేను అంటే కొంచెం గట్టిగా కూడా అవుతుంది మధ్య మధ్యలో టేస్ట్ బాగుంటుంది ఏం గట్టిగా అవ్వదు ఇది ఆప్షనల్ అన్నమాట ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బౌల్లో వేస్తున్నాను ప్రెజెంటేషన్ కోసమే ఈ బౌల్ సో మొత్తం కదా పైనుంచి కలాకన్ కూడా వేసి మంచి డెకరేషన్ చేశారు మీరు జీడిపప్పు బాదం కలాకన్ బౌల్ చాలా అంటే చాలా వేడిగా ఉంది అయినా నేను మీకు చూపించాలి కాబట్టి చేతితో పట్టుకున్నాను చెయ్యి యాక్చువల్లీ కాలుతో ఉంది వేళ్ళని కాలుతున్నాయి స్వప్న గారైతే 2 కూడా వండారు నాకైతే చూడడానికి బాగుంది పైనుంచి ఆ కలాకన్ వేయటం జీడిపప్పు మీరు అన్నారు కదా పండగ అంటే ఈ మాత్రం ఉండాలని మన నేను చెప్పాను కదా వంట ఆ మాత్రం ఉండాలి సో మొత్తానికైతే కాలుతుంది మళ్ళీ మా ఇంటికి వచ్చి నోరు కాల్చుకున్నా అంటారు కొంచెం చూసుకొని తినండి పర్లేదండి మీరు ఎప్పుడు తినమంటే అప్పుడే తింటా ఫస్ట్ నేను జీడిపప్పు తీసుకుంటున్నా కొంచెం హల్వా తీసుకుంటున్నా క్యారెట్ హల్వా జీడిపప్పు మీకు కాలట్లేదండి మీరు తినేస్తున్నారు మీకు నేను మీరు సెట్ చేసుకునే లోపల నేను ఊదేసుకుంటున్నా ఓకే నేను కూడా ఊదేసుకుంటా అయితే మామూలుగా లేదు సీరియస్లీ కళాకన్ వేసుకొని నేను ఎప్పుడు తినలే ఫస్ట్ టైం కళాకన్ వేసుకొని తింటున్నా చాలా అంటే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ మీకు కావాలంటే కోవా కూడా వేసుకోవచ్చు అంటే ఆప్షనల్ మీకు కావాలంటే అది ఆప్షనల్గా కోవా అంటే కోవా లేకపోతే కళాకన్ ఉంటే అవైలబుల్గా కళాకన్ వేసుకోవచ్చు దానివల్ల ఏముందంటే మీకు కొంచెం ఇట్లా లూజ్గా కాకుండా కొంచెం టైట్ కన్సిస్టెన్సీలో మనకు వస్తుంది స్వీట్ సో అది బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది నేను అయితే బౌల్ అంతా ఎంప్టీ చేసేసిన
సో ఈ స్వీట్ లాగే ఆవిడ కూడా చాలా స్వీట్, ఆవిడ గురించి చాలా విషయాలు ఉన్నాయి, ఆవిడతో మనం మాట్లాడదాం. సో మొత్తానికి అయితే ఈరోజు ఆవిడ క్యారెట్ హల్వా వండింది, కిరాక్ అంటే కిరాక్ ఉంది. సో ఆవిడతో మాట్లాడదాం, అసలు ఎవరి స్వప్న ఏంటి, ఎలా వచ్చింది, అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. స్వప్న గారు చెప్పండి, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, యూట్యూబ్లో మీరు వంటలు చూపించడానికి కారణం ఏంటి, ఈ రెండు క్వశ్చన్లు టక్టకా చెప్పేస్తే మూడో క్వశ్చన్ రెడీగా ఉంది నా దగ్గర. యాక్చువల్లీ వంటలు చూపించడానికి కారణం ఏంటంటే బేసికల్గానే నేను షెఫ్. అది ఇందాక చెప్పారు. అవును, సో నేను వంటలు బాగా చేస్తాను, నాకు ఇష్టం కాబట్టి వంటలు చూపిస్తాను. అండ్ అందరికీ, మన వాళ్ళందరికీ నేను తెలిసింది షెఫ్గానే తెలుసు. సో దాంతో స్టార్ట్ చేస్తూ అసలు నా లైఫ్ ఎలా ఉంటుంది, నేను లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తాను అండ్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అని అందరికీ తెలియాలని చెప్పేసి ఇంకా అట్లా స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కాన్సెప్ట్ అని ఏం లేదు, ఏదనిపిస్తే అది, ఎక్కడికి వెళ్తే అది, మనం వాళ్ళందరితో షేర్ చేసుకుంటాం. సో మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ నేను, అందరికీ తెలుసండి, ఈటీవీ అభిరుచిలో నేను ఆల్రెడీ 8 ఇయర్స్ నుండి వస్తున్నాను. కానీ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే నాకు సపోర్ట్ ఎవరు లేరన్నమాట. అంటే చాలా వర్క్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అంటే, నథింగ్ బట్ మన టైం ఇవ్వాలి. అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ యశు, తను నేను ఇద్దరం జిమ్ మేట్స్ అనమాట, తను నేను డిస్కస్ చేసుకునే వాళ్ళం. తను అనింది, నేను ఇప్పుడు ఉన్నాను కదా, నేను మంచిగా కెమెరా అన్ని నేను చూసుకుంటాను, మనం ఛానల్ స్టార్ట్ చేద్దాము అనింది. ఒక 2 రోజులు థింక్ చేశాము. టక్కున సెప్టెంబర్ 30th రోజు ఒక షార్ట్, అంటే మల్లెమాలలో నేను చేస్తున్న షార్ట్లో తీసామన్నమాట, ఒక షార్ట్ తీసి పెట్టాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే పెట్టడం వల్ల బాగుందండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మన వాళ్ళందరూ. సో అట్లా వెళ్తుంది ఛానల్, అయితే బాగుంది. ఛానల్ పెడదామని ఐడియా వచ్చినప్పుడు మీ ఇంట్లోని సపోర్ట్ ఎలా వచ్చింది? అసలు నేను ఫస్ట్ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఒక ఉమెన్ సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఉమెన్ ఇంటర్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, పిహెచ్డీ చేసినా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేమండి. అసలు ఏం చదువుకోకపోయినా ఫ్యామిలీ గట్టిగా సపోర్ట్ ఉంటే కనుక ఆ మహిళ ఏదైనా సాధించగలదు. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ పుష్కలంగా ఉంది. నేను బయటికి వెళ్ళి పొద్దున ఎప్పుడో వెళ్తాను, సాయంత్రం వచ్చేసరికి మాత్రం ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకుంటుంది అన్నమాట. బయటికి వెళ్తే నాకు ఇంటి గురించి టెన్షన్ ఉండదు. మెయిన్ థింగ్, అత్తమ్మ అంత బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మా హస్బెండ్ కూడా, ఏది చేసినా సరే చలో నీ ఇష్టం, నువ్వు మంచినే చేస్తావు అనే నమ్మకం అనమాట. సో నా సక్సెస్కి కారణం డెఫినెట్గా అత్తమ్మ, మా ఆయన అండ్ పిల్లలండి. నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా అత్తమ్మ చూసుకున్నా కూడా మంచిగా అర్థం చేసుకుంటారు, అది ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలి ఫ్యామిలీ. అండ్ మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకునే అమ్మాయిలు అంటుంటారు కదా, నాకు మంచి భర్త రావాలి, భర్త ఒకడు మంచిగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఇంట్లో అత్తమ్మ కూడా, అందరూ మంచి వాళ్ళు ఉండాలండి. భర్త ఒక్కడే ఎప్పుడు, భర్త ఒక్కడే ఇంపార్టెంట్ కాదండి, భర్త ఎలా వస్తాడు, ఫ్యామిలీ మొత్తం, అత్తమ్మ, ఆడపడుచులు, మామయ్య, అందరూ కలిస్తేనే ఒక ఫ్యామిలీ. నేను అగ్రీ అవుతాను, స్టార్టింగ్లో ఎవరికైనా కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ మన ఫ్యామిలీ అని అనుకొని కొన్ని అడ్జస్ట్, స్టార్టింగ్లో కొంచెం అడ్జస్టబుల్ అవుతే కనుక తర్వాత లైఫ్ బాగుంటుంది. అండ్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, అనుమానం హస్బెండ్ ఉండకూడదు. అండ్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక ఉమెన్ బయటకు వెళ్ళి సంపాదించిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు, ప్రతిదానికి లెక్కలేసే హస్బెండ్ ఉన్నాడు అనుకో, ఆ ఫ్రీడమ్ మనకి లేదనుకోండి లైఫ్ బాగుండదు. ఎప్పుడైనా వైఫ్కి ఫ్రీడమ్ ఇవ్వండి, ఫైనాన్షియల్గా అయినా, తను తీసుకునే డెసిషన్స్లో అయినా, తను చేయగల ఫస్ట్ ఒకసారి ట్రయల్ చేయనివ్వండి. సక్సెస్ అవ్వకపోతే అప్పుడు మీ సపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక ఉమెన్ సక్సెస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. మీ టీమ్ అందరూ ఉమెన్ టీమే అంటగా? అవునండి, మొత్తం ఉమెన్స్ ఏమంటే ముగ్గురం. మీ టీమ్ని పరిచయం చేస్తారా? తప్పకుండా, వాళ్ళని ఆల్రెడీ పరిచయం చేద్దామని ఎప్పటి నుండి అనుకున్నాను, రెడీ కూడా ఉన్నారు. యశు అండ్ నిధుని పిలుద్దామండి. సో తిను మా ఎడిటర్, కంప్లీట్ నేమ్ ఏంటి నిధి? నిధి నాకైతే నిధి అనే తెలుసు. సూర్య శ్రీనిధి, నిధి అని పిలుస్తాను, మా నిధి అని నిజంగా ఈ అమ్మాయి. అండ్ యశు నీ పేరు నాకు, నేను ఎప్పుడు ఫుల్ నేమ్ పిలవను, యశ్వని. సో ఇది వీళ్ళ గర్ల్ టీమ్ అండి, దిస్ ఇస్ గర్ల్ పవర్. సో ఈ గర్ల్ పవర్ ఈరోజు 300,000 సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుంది. ఆవిడ వీడియోలు చేస్తుంది, ఈవిడ షూట్ చేస్తుంది, ఆవిడ ఎడిటింగ్ చేస్తుంది. మీరేంటండి, మీరు ఎక్కడి నుంచి, మీకు ఈ కెమెరాలు ఇవన్నీ మీకు టెక్నికల్గా ఎలా నేర్చుకున్నారు, అసలు ఏంటి అంటే, అంటే సెల్ఫీలు దిగి దిగి అలా అలవాటు అయిపోయిందా? అసలు నేను సెల్ఫీలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కెమెరాలు అంటే చాలా ఇష్టం, కెమెరాలు అన్న, గ్యాడ్జెట్స్ అన్న చాలా ఇష్టము. నాకు వీడియో తీయటం ఇష్టం బాగా. సో మీరండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్, నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను.
సో నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడ నేర్చుకున్నారండి ఎడిటింగ్? ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. అచ్చా మీరు కూడా సేమ్ సెల్ఫీలు రీళ్లు చేస్తూ చేస్తూ అక్కడ నుంచి ఆ ఎడిటింగ్? యాక్చువల్లీ ఇద్దరికి కంప్లీట్ గా ఇండస్ట్రీలో ఫీల్డ్ లో దేంట్లో అలవాటు లేదు. యశు ఫస్ట్ మేము స్టార్టింగ్ అంటే మాకు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. మాకు కూడా కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలి అది తెలియకుండా దగ్గరగా జూమ్ లో పెట్టడం అట్లా చేసాము. అయితే మేమైతే హోంవర్క్ చాలా చేసామండి. చేసి ఇప్పుడు మా వర్క్ ఓకే అంటే చూసిన వాళ్ళు కూడా బాగుంది అని చెప్తున్నారు అన్నమాట. అండ్ మెయిన్ మేము సక్సెస్ అయ్యాము అని మాకు ఎలా తెలిసింది అంటే మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ యానివర్సరీ ఇన్ ద సెన్స్ మేము 3 lakh సబ్స్క్రైబర్కి రీచ్ అయ్యాం కదా 1 ఇయర్లో. సో ఏం చేసామంటే ప్లాన్ ఏం లేదు. సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు మన వ్యూవర్స్ లేని మేము లేము కదండి. ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి వైజాగ్ వరకు ఒక జర్నీ స్టార్ట్ చేసాం. మెయిల్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, మేము మెయిల్ ఐడి ఇస్తున్నాము, నెంబర్ ఇవ్వండి, ఎవరైనా దారిలో ఉంటే ఫోన్ చేసి వచ్చి కలుస్తామని చెప్పి పొద్దునే షార్ట్ పెట్టాం. స్టార్ట్ అవుతున్న కొద్ది మెయిల్స్ వస్తున్నాయి, ఫోన్ చేస్తున్నాం, వెళ్ళాము, సబ్స్క్రైబర్ని కలిసాము. అప్పుడు మాకు అర్థమైంది అసలు మేము నిజంగా సక్సెస్ అయ్యాము. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఒక్కొక్కరు రిసీవ్ చేసుకున్నారు. అండ్ వైజాగ్లో శతమానంలో షూట్ చేస్తుంటే ఎంతమంది వచ్చారు అప్పుడు మా హస్బెండ్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు మమ్మల్ని చూసి. మా హస్బెండ్ నన్ను చూసి ఎంత సపోర్ట్ చేస్తారు, ఎంత బాగా సపోర్ట్ చేస్తారో యశు వాళ్ళ హస్బెండ్ కూడా అంతే సపోర్ట్ చేస్తారు. అండ్ నిధి వాళ్ళ హస్బెండ్, అసలు మా సక్సెస్ వెనకాల ఉన్నది మా ముగ్గురి హస్బెండ్స్ అండి. మాకు థాట్ వస్తేనే మేము ఇది చేయాలి అంటే చెయ్యండి, ఇది ఇలా చేయండి అలా చేయండి అని మా హస్బెండ్ రాజేష్ అయినా, వీళ్ళ హస్బెండ్ సుబ్బు అయినా అండ్ చైతన్య వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మేము ఒకసారి ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఇంకింటి గురించి ఆలోచన మాకు రానివ్వరు. ఫైనల్గా అంత సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. ఇలాగే ఉండాలి, మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్తాం. చూడండి స్వప్న వైట్ల ఛానల్, గర్ల్ పవర్ అలా చిరరేగిపోతుంది యాక్చువల్లీ. సో మొత్తానికైతే ఇది గర్ల్ పవర్ అన్నమాట. సో ఈ దసరా నాడు ఈ గర్ల్ పవర్ని మీ అందరికీ పరిచయం చేయించడం నాకు చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నా యాక్చువల్లీ. సో ఫైనల్లీ బిఫోర్ వి వైండ్ అప్, వీళ్ళది ఒక లాస్ట్ ఎండింగ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. సో అది నేను వాళ్ళతో ముగ్గురితో కలిసి చెప్పిద్దాం అనుకుంటున్నా. ఒకసారి మీరు ఏమనుకోకపోతే మా ఆడియన్స్కి మీ డైలాగ్ చెప్తారా? తప్పకుండా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వీడియో నచ్చిందా? అయితే రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం. రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక రెసిపీతో ఇంకొక గెస్ట్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్. దిస్ ఇస్ యువర్ బాయ్ సైనింగ్ ఆఫ్.